హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎల్బీ నగర్లోని ఆర్టీసీ కాలనీలో సంఘవి ఒక అమ్మాయి అమ్మాయి పైన సో ఉన్మాది ఒక ప్రేమోన్మాది శివకుమార్ అనే వ్యక్తి దాడి చేయడం ఈ దాడిలో సంఘవి బ్రదర్ అయిన పృథ్వీ చనిపోవడం చూస్తున్నాం అసలు ఈ ప్రేమోన్మాది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఎందుకు ఇంత ఉన్మాదంగా ప్రవర్తించాల్సి వచ్చింది సో ఇటువంటి ఘటనలు ఎందుకు రిపీట్ అవుతున్నాయి సో వీళ్ళు ఎందుకు చట్టాలకు కానీ పోలీసులకు కానీ భయపడడం లేదు సో ఈ విషయాలపైన డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉమెన్ యాక్టివిస్ట్ సందారాణి మేడం ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడారు మేడం నమస్కారం మేడం నమస్తే మేడం ఇటువంటి ఘటనలు అంటే ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా ఆపలేకపోతున్నారు అంటే ఎందుకు చట్టాలు అంటే భయం లేదా వీళ్ళకి భయం ఉన్నా కూడా ఇటువంటి సంఘటనలు చేయడానికి ఎందుకు వీళ్ళు ఉద్రిక్త చూపుతున్నారు మేడం చట్టాల చట్టాలకన్నా నేరాల పట్ల స్పృహని కల్పించడం కన్నా ప్రేమని చాలా గ్లోరిఫై చేసి చూపిస్తున్న సంస్కృతి మనది అంటే తనకు దక్కింది మరెవరికి దక్కకూడదు తను కోరుకున్న అమ్మాయి దక్కి తీరవలసిందే తనకి దక్కపోతే అసలు ప్రేమే కాదు ఇంకోటి కాదు ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ బాగా పెరిగింది మన దాంట్లో మన సమాజంలోనే ఉంది అంటే మన సమాజంలో ఉంది అంటే మన సమాజంలో ప్రాపర్టీ అవుట్లుక్ ఉంది అంటే స్త్రీలని సొంత ఆస్తిగా భావించడం తండ్రి అయినా కొడుకైనా భర్త అయినా ప్రియుడైనా మరెవరైనా అంటే ఇన్ జనరల్గా ఈ ఘటన అని కాదు అంటే నా అనుకున్న మహిళ నా ఆస్తి నాకే దక్కాలి ఇట్స్ మై ప్రాపర్టీ అనే ఒక స్పృహ ఉంది ఒకసారి నాది అనుకున్న సినిమాల నిండా ఏం చూపిస్తారు ఆ పొరి నాది అంటే నాది అనడానికి అసలు వీడెవడు ఆ పోరి నాది అని చెప్పుకుంటారు పోరి నాది పోరి నాది అంటే ఎట్లా ఎట్లా అవుతుంది ఆమె మనిషి కదా ఆమె కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే వీడు ఫీల్ అయిపోయి వీడు అనేసుకుని ఇంకా అసలు అతను ప్రేమ అంటున్నారు ఆమెను ప్రియురాలు అంటున్నారు మీడియా భాష కూడా ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఆమె అంగీకరించిందా మీడియా వాళ్ళు ఎవరైనా చెప్పగలరా తేల్చి చెప్పగలరా ఆమె ప్రియురాలుగా అంగీకరించిందని ఎప్పుడూ ఆమెను ప్రియురాలని మీడియా చెప్పాలి ఆమె అంగీకరిస్తే అట్లాగే వాళ్ళిద్దరు కొంతకాలం ఉండి ఆ రిలేషన్షిప్లో అఫైరో ప్రేమో మరేదైనా ఆ తర్వాత వద్దు అనుకుంటే పోనీ అన్న అర్థం ఉంది అంటే అప్పుడు కూడా ఆమెకి విత్డ్రా అయ్యే రైట్ ఉంటుంది అది గుర్తించాలి మీడియా అయినా మరెవ్వరైనా సమాజం అంటే అమ్మాయి అతని ఉన్మాదం చూసో లేకపోతే అతనితో వద్దు అనుకునే రైట్ ఆమెకు ఉంటుంది పెళ్ళిళ్ళు పెట్టుకున్నాకే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు పెట్టుకున్నాకే వాడి గురించి బ్యాడ్గా న్యూస్ వస్తే ఎంక్వైరీ చేస్తారండి ఎంక్వైరీలు ఏవో తెలుస్తాయి అతనికి ఎఫ్ఐర్స్ ఉన్నాయనో లేకపోతే అతని క్యారెక్టర్ మంచిది కాదని అప్పుడు డ్రాప్ అవ్వట్లేదా అమ్మాయిలు అదే ఆడపిల్ల తల్లిదండ్రులు అమ్మో వీడి వీడి చరిత్ర ఇట్లా ఉంది మనం వద్దులే అనుకుంటారు కదా అలాగే అతను ఆ ఉన్మాద పోకళ్ళు చూపిస్తుంటే అతను అంత కసిగా వ్యవహరిస్తుంటే ఆ అమ్మాయి భయపడే అవకాశం కూడా ఉంది అసలు ఇప్పుడు అది కూడా మనం నిర్ధారించడానికి మనకు అర్హత లేదు మనం ఎవరం కూడా జడ్జిమెంటల్గా ఉండాల్సిన అవసరం లేదు స్కూల్ అట నగర్లో స్కూల్లో చదువుకున్నారట స్కూల్లో క్లాస్మేట్స్ ఉంటారు ఈ చెత్త తొక్క సినిమాలకి సినిమాల్లో చిన్న చిన్నప్పుడే ప్రేమలు చూపిస్తారు అదే ఉండేది కదా చాలా చాలా చిన్న చిన్న పిల్లలే ప్రేమించినట్టు తూనిగా తూనిగా పా అట్లాంటి పాటలు పెట్టేసి ఆ బుడ్డ వయసులో ప్రేమిస్తారు ఎవరైనా పిల్లలు ఇప్పుడు చాలా స్కూల్స్ కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయి అమ్మాయిలు అబ్బాయిలే చదువుతారు చదవాలి తప్పేం లేదు ప్రపంచమంతా ఆడపిల్లలు మగపిల్లలు చదువుతున్నారు ఏదో మన ఫ్యూడల్ సొసైటీలో అక్కడక్కడ గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి ప్రపంచం అంతా గర్ల్స్ స్కూల్స్ ఏం లేవు మరి ఆడపిల్లలు మగపిల్లలు స్కూళ్ళకి వెళ్తారు కదా ఆ స్కూల్ వయసులో ప్రేమని క్రియేట్ చేయడానికి వీళ్ళకి సినిమాలకి వీళ్ళకి డబ్బులు కావాలి ఏదో ఒక స్టోరీలు కావాలి ఆ స్టోరీలతోటి చెత్తదో మంచిదో సినిమాలు అల్లేసి వదిలేస్తారు జనాల మీదకి కానీ నేనేమంటున్నా అంటే స్కూల్ ఏజ్లో స్నేహాలు ఉంటాయి పరిచయాలు ఉంటాయి మంచి క్లాస్మేట్స్గా వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు కానీ దాన్ని అంతా ప్రేమ అనే దాంట్లో కట్టేయకూడదు ఒకటి అదంతా మనం పెంచి పోషిస్తున్నాం ఇవాళ ఏ నేరం వెనుకైనా ఒక ఒక సంస్కృతిని ఈ సమాజం మీద మనం వదులుతున్నాం అనేది మర్చిపోవద్దు అది ఏ నేరమైనా అది మనం మర్చిపోయి ఇలా ఎందుకు జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ అసలు దేన్ని ప్రేమని మనం రుద్దుతున్నాము స్కూల్ పిల్లల మధ్య ప్రేమలు స్కూల్ పిల్లల మధ్య ఎలోపింగ్లు లేచిపోవడాలు ఇవన్నీ సినిమాల నిండా చూపించేసి లేదా సాహిత్యం లేకపోతే మన చుట్టూ పరిసరాల్లో అంటే ఒకవేళ అడప దడప జరిగినా అసలు ఒక పెద్ద వాదన తీసుకొస్తారు ఘటనలు జరిగినాయి కాబట్టి మేము సినిమాలు తీసాం అది ఇంకా వేల మంది లక్షల మంది చూసి ఇంకా చెడిపోవడం అంటే నేనేమంటాను ఒక ఘటన జరిగింది ఒక ఘటన జరిగితే దాన్ని అర్జెంటుగా సినిమా తీసి చూపించేయాలా కొంతమంది చెత్త వెధవలు ఉంటారు ఒక క్రైమ్ ధర జరగగానే మేము చూపించేస్తాం దాన్ని గ్లోరిఫై చేసి సెల్యులాయిడ్ మీద బంధించేస్తాం ఒక క్రైమ్ కానీ ఏదైనా అంటే సినిమాలల్లో హెల్దీ అట్మాస్ఫియర్ ఉండొద్దా అంటే సినిమాలు చాలా మంచి సినిమాలు వస్తున్నాయి ఇండియాలో ఈ మధ్య మలయాళంలో తమిళ్లో తెలుగులో తక్కువగా వస్తున్నాయి అప్పుడప్పుడు తప్ప కానీ మంచి సినిమాలు కూడా వస్తున్నాయి కదా మన తెలంగాణ పిల్లలు తీసే సినిమాలు ఎంత బాగుంటున్నాయి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి బలగం ఒకటే కాదు ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి అంటే మంచి కంటెంట్తో చాలా హెల్దీగా చాలా హ్యూమన్ రిలేషన్స్ ఉన్నతమైన మానవ సంబంధాలు చూపించే సినిమాలు కూడా వస్తున్నాయి అడపా తడప తెలుగులో కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు కాబట్టి సినిమాలు ఈ చెత్త సంస్కృతిని ప్రేమ చుట్టూ పాత సినిమాలు పెద్ద పేరు మోసిన హీరోల సినిమాలంతా నాన్ సెన్సే చెత్త అబ్బులు చెట్టే ఈ పేరు మోసిన సినిమా హీరోలు ఎవరు సెన్సిబుల్గా సినిమాలు తీయరు అది ఈ కుటుంబం కావచ్చు ఆ కుటుంబం కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు తరాల తరాలుగా సినిమాల్లో పడి ఏలుతున్నటువంటి వీళ్ళు ఎవరు కూడా సమాజం పట్ల బాధ్యతగా లేరు అది ఈ కులమా ఆ కులమా అనేది పక్కన పెడితే అసలు సినిమాలు వాళ్ళు ఎవరైతే తరతరాలుగా రెండు మూడు తరాలుగా పడి ఏలుతున్నారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి చెత్త సినిమాలు తీసేవాళ్ళు ఇట్లాంటి బాధ్యత లేని సినిమాలు తీసేవాళ్ళు ఈ సినిమాలు చూసి తమ అభిమాన హీరోలు చాలా ఫోజులు కూడా ఇవే చేస్తున్నారు కాబట్టి మేము చేస్తే తప్పు లేదా అనుకుంటున్నారు అబ్బాయిలు అంటే నాకు దక్కంది ఇంకెవరికి దక్కలకి వీలు లేదని అంటాడు ఒకడు నువ్వేంటి పెద్ద అందంగా ఉన్నా అనుకున్నావు నీ నీ మీద యాసిడ్ పోసేస్తా అంటాడు ఒకడు అంటే అమ్మాయి నో అనకూడదా నో అనకూడదా అంటే అబ్బాయిలు మోసాలు చేసి వెళ్ళిపోవచ్చు కానీ అమ్మాయిలు నో అనకూడదా అంటే అమ్మాయిలకు వచ్చే వరకు మీరు చూడండి నిజ జీవితంలో కూడా అబ్బాయిలు చాలామంది నో అంటున్నారు కడుపులు చేసి వదిలేస్తున్నారు కొన్నాళ్ళు ప్రేమించి ఆ తర్వాత బుద్ధిగా వెళ్ళి పెద్దలు బుద్ధిగా అంటే వాళ్ళ కుటుంబాల మేరకు పరిధిలో వాళ్ళు వెళ్ళి పెద్దలు చూసిన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈ పిల్లలు ఏమో పోలీస్ స్టేషన్ చుట్టూ లేకపోతే ఏడ్చుకుంటూ కేసులు పెట్టో వీళ్ళ ముందు కూర్చునో వీళ్ళు దేబరేస్తున్నారు కానీ కత్తులు కరటార్లు వేసుకుని యాసిడ్ బుడ్లు వేసుకుని బయలుదేరారు ఎట్లా అంటే అట్లా వెళ్ళాలని నా ఉద్దేశం కాదు అంటే ఈ సమాజంలో అక్కడ కూడా ప్రేమ వైఫల్యంలో కూడా ఆడప ఆడపిల్లలు ప్రేమ వైఫల్యం చెందితేనేమో ఏడ్చుకుంటూ తిరగడాలు కేసు కేసులు పెట్టి ఏడవడాలో లేకపోతే పరువు పోతుందని ఆత్మహత్యలు చేసుకోడాలో చేస్తున్నారు ఇక మగవాడు ఒకటే పద్ధతి నాకు దక్కంది మరెవరికి దక్కడానికి వీల్లేదు లేదంటే వాళ్ళు కూడా తమ జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు అంటే ఒక రకంగా దేవదాసులాగా తయారై అది కూడా అవసరం లేదు అమ్మాయి కాదంటే కొంపలు అంటుకుపోయేది ఏం లేదు ఒకవేళ అమ్మాయి కాదన్నదనుకో కాదన్న అమ్మాయి చుట్టూ వెంటబడ్డం ఎందుకు మేము అమ్మాయిలకు కూడా అదే చెప్తున్నాం అంటే మీరు అనుకోవచ్చు ఆడపిల్లలకి వేరుగా చెప్తారంటే మేము ఆడపిల్లలు కూడా అన్నాం కాదన్న అబ్బాయి చుట్టూ ఏం తిరుగుతావు కాదన్న అబ్బాయి చుట్టూ వెనకబడి ఏడ్చి నీ తల్లిదండ్రులను బాధపెట్టి నీ జీవితం పాడు చేసుకుని కెరీర్ నాశనం చేసుకుని ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇక్కడ ఒకటే సూత్రం అండి కాదన్న వాళ్ళ వెంట పడవలసిన అవసరం లేదు చాలామంది ఆడపిల్లలు అంటారు అది మోసం కదా అన్యాయం కదా అంటే మోసము అన్యాయం అని మోసగాడి చుట్టూ తిరుగుతారా వాడు మోసగాడైనా సరే మాకు వాడితోటే పెళ్ళి కావాలంటారు ఆడపిల్లలు అది కూడా కరెక్ట్ కాదు ఇక అబ్బాయిలు ఇక అబ్బాయిలు అదే మోసానికి గురైతే ఆడపిల్లలేమో దేబరింజడాలు ఆత్మహత్యలు లేకపోతే ఇక అట్లాగే వాళ్ళు డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడం కానీ అబ్బాయిలు కత్తులు కటార్లు యాసిడ్ బుడ్లు వేసుకుని బయలుదేరుతారు అంటే ఒక వాళ్ళ మీద ఒక పీర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నా పలానా అమ్మాయిని నేను ఇష్టపడుతున్న అమ్మాయి నాది అపూర్ నాది నా ఇష్టం లేదా నాకు ఇష్టం కాబట్టి అది తన ఫ్రెండ్స్తో కానీ తన పక్క వాళ్ళతో కానీ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు అడుగుతారు పోరుని దక్కిందా పోరు ఏమన్నది పడ్డదా లైన్లో పడ్డదా ఈ టైపు లాంగ్వేజ్ వాడతారు అక్కడ ఏమవుతుందంటే అమ్మాయి నాది అని ఎక్స్ప్రెస్ చేశాక ఆ అమ్మాయిని దక్కించుకోకపోతే వాడు జీరో అయిపోతాడు వాడు నేరం చేసి హంతకుడిగా మారి జైలుకెళ్ళినా పర్లేదు వాడు హీరో అనుకుంటాడు ఈ అనేక సందర్భాల్లో ప్రేమోన్మాద దాడులు జరిగినప్పుడు స్వప్నిక ప్రణీత ఘటన తర్వాత కూడా అనేక సందర్భాల్లో మేము క్యాంపెయిన్స్కి వెళ్ళాం హైదరాబాద్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అనేక కాలేజీలో క్యాంపెయిన్లు చేసినప్పుడు అబ్బాయిల అమ్మాయిల అభిప్రాయాలు వింటే అబ్బాయిలు ముఖ్యంగా ఏం చెప్తారంటే తల్లి మేము మేము వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు పెంచిన తల్లిదండ్రులు కనిపించరా గుర్తురారా కెరియర్ గుర్తురాదా అసలు ఎందుకు అంత హంతకులుగా మారుతారు ఈ యాసిడ్ యాసిడ్ దాడులు కానీ కత్తులు కట్టారులతోటి వెళ్ళి చంపడాలు కానీ వాళ్ళు చచ్చిపోవడాలు కానీ ఇది కరెక్ట్ కాదు కదా అని చర్చించినప్పుడు పిల్లలు అబ్బాయిలు టీన్స్లో ఉన్న అబ్బాయిలు ఇంజనీరింగ్ అబ్బాయిలతో మాట్లాడడం ఇంటర్ పిల్లలతో మాట్లాడడం డిగ్రీ పిల్లలతో మాట్లాడడం బాయ్స్ కాలేజెస్కి వెళ్ళి మాట్లాడడం వాళ్ళు ఏం చెప్తారంటే చాలా అమాయకంగా పాపం వాళ్ళు ఏమంటారు మేడం ఇష్టపడినాక అమ్మాయి దక్కదంటే బాధ ఉంటుంది కదా మేడం ఆ బాధ పడే కన్నా చంపి చచ్చిపోదాం అనుకుంటారు అని అని వాళ్ళు చాలా జెన్యూన్గా ఫీల్ అయినట్టు చెప్తారు అక్కడే అమాయకత్వం ఉంది అజ్ఞానం ఉంది నేరం ఉంది స్త్రీల పట్ల ప్రాపర్టీ అవుట్లుక్ ఉంది ఇది తప్పు అని ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు మీ మీడియాలు అసలే చెప్పాయి ఏదో అప్పుడప్పుడు మా లాంటి తీసుకొచ్చి మాట్లాడిస్తే మేము చెప్పిందే తప్ప ఆ దృక్పథంతో ఎవరు మాట్లాడరు అది చాలా ముఖ్యమైన విషయం అమ్మాయి అయినా అబ్బాయి అయినా కాదనే రైట్ ఉంది ఎన్ని సినిమాల్లో కూడా ఈ యాంగిల్ కూడా చూపించారు ఒకసారి నో అంటే నో అని ఆ సినిమాలు కూడా వచ్చాయి కదా ఇప్పుడు పింక్ అనే సినిమా అమితాబ్ బచ్చన్ తీశాడు వన్స్ నో అంటే నో అనే సినిమా మంచి హిందీ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కనపడుతున్నాయి అంటే ఒకసారి అమ్మాయి నో అంటే అది నోనే అమ్మాయి ఎస్ అన్నది నో అన్నది అనే దాన్ని వాళ్ళ వాళ్ళ ఊహలకు వదిలేయడం కాదు ఖచ్చితంగా స్పష్టంగా ఆడపిల్ల అభిప్రాయాలు ఏంటి అని తెలుసుకోవాలి అది ప్రేమకైనా పెళ్ళికైనా మరి ఇంకో దానికైనా బంధానికైనా ఎఫ్ఐఆర్కైనా ఆ దృక్పథమే లేదు మన సమాజంలో ఇకపోతే ఈ ఘటనలోకి వెళ్తే ఇవాళ మీడియా చెప్తుంది మూడేళ్ల క్రితమే తండ్రిని చంపాడు శృతితో కట్టు మోదీ అని అంటే అసలు ఏంది ఆ ఊర్లో అతను జీవితం పాడవుతుందని దాన్ని కప్పిపించారట అంటే తండ్రిని చంపినడు రేపు ఎవరు నేను చంపాడా అంటే అది నిజం ఎంతో అబద్ధం ఎంతో మీడియాలో వచ్చిన వార్తల్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నా తండ్రిని అంటే తండ్రిని చంపిన వాడికి కౌన్సిలింగ్ కావాలి ట్రీట్మెంట్ కావాలి అంటే ఒక ఎగ్రేషన్ పిల్లల్లో కనపడితే ఆ ఎగ్రేషన్ని అడ్రస్ చేసే సంస్కృతి మనకి లేదు వేళ అనేక దేశాల్లో చిన్న పిల్లలు యాంగర్ మేనేజ్మెంట్ రాకపోతే వాళ్ళని తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు మనకు ఆ స్పృహ లేదు అంటే చిన్నప్పుడే వాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా తయారైతే ఆ కోపం వల్ల జరిగే నష్టం ఏంటి అనేది ఆ తల్లిదండ్రులు ముందు అర్థం చేసుకోవాలి వాడికి నష్టం కుటుంబానికి నష్టం సమాజానికి నష్టం కాబట్టి పిల్లలు అంత అగ్రెషన్లోకి వెళ్ళినప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ వాళ్ళకి రావట్లేదు అనుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ముందు చేయవలసిందే ఆ పిల్లవాడికి సైకిట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించాలి చైల్డ్ సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ స్పృహ ఎంతమంది దగ్గర ఉంది మనకి ఎంతమందికి ఉంది ఆ స్పృహ లేదు మనకి అది కల్పించరు మీడియా మాట్లాడాలి మనం మన స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఇవన్నీ భాగం చేయాలి ఎన్ని స్కూళ్ళల్లో చెప్తున్నారు ఎన్ని స్కూళ్లలో పిడోఫిలిక్ గురించి అంటే చిన్నపిల్లల మీద రే రేపులు చేయడం అత్యాచారాలు చేయడం గురించి మాట్లాడుతున్నారు ఎన్ని ఎన్ని స్కూళ్ళల్లో ఈ టీనేజ్ లవ్స్ గురించి మాట్లాడుతున్నారు ఎన్ని స్కూళ్ళల్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు సెన్సిటైజ్ చేస్తున్నారు అమ్మాయిని కోరుకుంటే ఆ అమ్మాయి నీది ఇది కాదు మీరిద్దరికి మెచ్యూరిటీ వచ్చాక మైనర్స్గా ఉన్నప్పుడు కాకుండా మీరు మేజర్స్ అయ్యాక మీకు మెచ్యూరిటీ వచ్చాక మీరిద్దరూ పరస్పరం ఇష్టపడితే మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ మీ జీవితాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినాక మీరు మీ జీవిత భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛని కలిగి ఉంటారు అని ఎక్కడ చెప్తున్నారు ఎంతమంది చెప్తున్నారు చెడగొట్టడంలో ఇన్ని ఫోర్సెస్ పనిచేస్తున్నాయి ఇన్ని సెక్షన్స్ పనిచేస్తున్నాయి కుటుంబము ఆ పాత్ర తీసుకోదు కుటుంబం ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛని కల్పించదు అది గుర్తించదు అది కుటుంబం ఎప్పటికైనా మేము చూసి నుండి చేసుకోవాలనే పద్ధతిలో ఉంటారు ఇక ఎడ్యుకేషన్లో కూడా అంటే నేనేమంటున్నానంటే అట్లా మాట్లాడితే మన కులం పోతుందేమో మన వర్గం పోతుందేమో మన హోదా పోతుందేమో అని ఆలోచించకన్నా మీ జీవిత భాగస్వాములు ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంటుందని ఎడ్యుకేషన్ ఇస్తూనే ముందు ప్రేమ దోమ కాదు ముందు ఎఫ్ఐఆర్లు తిరుగుళ్ళు కాదు మీ జీవితంలో ఫస్ట్ మీరు సాధించవలసింది ఎడ్యుకేషన్ ఆ తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం వీటన్నిటిలో భాగంగా ప్రేమ అనే అంశాన్ని అర్థం చేసుకోవాలి అనేది చెప్పాలి అట్లా అసలు చెప్పే వాతావరణమే లేదు ఎంతసేపు కంట్రోల్ 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 ఆ కంట్రోల్లో పోనీ అదే ఉందా కంట్రోల్ చేసి ఒక నియంత్రించే వ్యవస్థ ఉందా లేదు వాళ్ళ వాళ్ళ కోరికలకి కళ్ళాలేసే పరిస్థితి లేదు వాళ్ళ బుర్రలకి పెట్టే పరిస్థితి లేదు సెల్ సెల్ఫోన్లు ఏ అద్దు అదుపు లేకుండా సెల్ఫోన్ల నిండా వచ్చే అన్ని రకాల చెత్త మత్తు సంస్కృతి మళ్ళీ ఇవి చాలదన్నట్టు సమాజంలో ఉండే మత్తు సంస్కృతి డ్రగ్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఒక అబ్బాయిని చెడగొట్టడానికి వాళ్ళ బుర్రలు చెడగొట్టడానికి వాళ్ళ బుద్ధిహీనులు చేయడానికి వాళ్ళ అజ్ఞానులుగా మార్చడానికి వాళ్ళని మూర్ఖులుగా ఎగ్ ఎగ్ ఇట్లా హింసోన్మాదంలోకి వెళ్ళడానికి మనకి కావాల్సిన ఎలిమెంట్స్ మన సొసైటీలో ఉన్నాయి వీటన్నిటిని హ్యాండిల్ చేసుకునే స్థితి ఎంతమంది అబ్బాయిలకు ఉంటుంది అమ్మాయిలకైనా యూత్ చిన్న పిల్లలు టీన్స్లో ఉన్న పిల్లలైనా లేదా డిగ్రీ చదివే వాళ్ళైనా ఎంతమందికి ఉంది వీటిని అర్థం చేసుకుని వీటిని హ్యాండిల్ చేసుకునే స్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వాలు యాజమా స్కూల్ యాజమాన్యాలు మన కోర్ గ్రూప్స్ అందరూ కూడా చేయాలి అంటే మన పౌర సమాజం మన కుటుంబ వ్యవస్థలు ఇవన్నీ కూడా అటువైపు ఆలోచించాలి అట్లా లేదు ఇకపోతే అతని తండ్రిని చంపితే కవి పెట్టారు అక్కడ అక్కడ అబ్బాయిని ఆ ఆ సొసైటీ ఆ గ్రామం కావచ్చు నాకు అంతగా క్లారిటీ లేదు మీడియా నుంచి నేను చూసిందే ఆ పెద్ద మనుషులు అనేవాళ్ళు ఆ సొసైటీ ఆ గ్రామం లేకపోతే ఆ పెద్దలు చుట్టాలు బంధువులు అందరూ కలిసి ఆ అబ్బాయి ఎంత తప్పు చేశాడో ఆ తప్పుని అతను ఆ తప్పు అత ఆ తప్పుని వలన అతన్ని చంపేయక్కర్లా కానీ ఆ తప్పు నుంచి అతను బయటపడడానికి అంత క్రూరమైన నేరం హింసను చేసిన అబ్బాయిని అందులోంచి బయటకు తేవడానికి ప్రయత్నించారా ప్రయత్నించి ఉండరు కాబట్టి వాడు ఇంకా ఉన్మాదాన్ని పెంచుకుని కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చి సినిమాల్లోకి వెళ్ళి సినిమాలో సీరియల్లో వాడి చుట్టూ తిరిగి ఆ అమ్మాయి ఎంబడబడ్డాడు అరే ముందు క్లాస్మేట్ని నేను పలానప్పుడు నీ క్లాస్మేట్ని అంటే ఎవరైనా మాట్లాడతారు కదా నేను నీ ఫ్రెండ్ నేను లేదా ఇద్దరు కలిసి ఒకటి స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదివారు నేను నీ క్లాస్మేట్ని అని మా ఫోన్ చేస్తే మాట్లాడి ఉండొచ్చు మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు మాట్లాడి ఉండొచ్చు కానీ అతను వ్యక్తం చేసిన అభిప్రాయాలు అవి ఏమైనా నచ్చకపోయి ఉండొచ్చు అమ్మాయి భయపడి ఉండొచ్చు ఇప్పుడు అమ్మాయి ఇంకా ఉంది కదా అమ్మాయితో మాట్లాడితే తెలుస్తుంది ఆ అమ్మాయిని కూడా విసిగించకుండా ఊరికి పోయి గొట్టాల హాస్పిటల్లో బెడ్ మీద పడి పెట్టకుండా అమ్మాయిని కోలుకొనిచ్చి ఆ అమ్మాయితో సెన్సిబుల్గా ఎవరైనా కొంచెం జవాబుదారీ ఉన్నవాళ్ళు బాధ్యతగా మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి ఎట్లా అంటే ఆ అమ్మాయి అతను ఫ్రెండ్ అని మాట్లాడాక అతను ఎక్స్ప్రెస్ చేసిన ఏదైనా అది శృతి మించి ఉండొచ్చు అమ్మాయి భయ భయపడే విధంగా ఉండొచ్చు లేదా అమ్మాయి యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండొచ్చు కానీ అమ్మాయికి యాక్సెప్ట్ చేయాలనే లేదు ఫ్రెండు నేను ఇష్టపడుతున్నా అనగానే ఇక కాళ్ళ మీద పడిపోవడం లేదా యాక్సెప్ట్ చేయడం ఉండదు కదా అమ్మాయి చక్కగా మెడిసిన్ చదువుతుంది హోమియో హోమియో ఫోర్త్ ఇయర్ హోమియో మెడిసిన్ చదువుతుంది ఫోర్త్ ఇయర్ రామంతపూర్ ఉప్పల్లో అప్ప పిల్ల కోసం వాళ్ళు ఊరు నుంచి వచ్చి అబ్బాయి చనిపోయిన పృథ్వీ ఇంజనీరింగ్ చదివేసి ఉద్యోగాలు వెతుకునే పనిలో ఉన్నాడు అంటే ఆ కుటుంబం ఎంత కష్టపడి ఆ ఇద్దరు మగపిల్లని ఆడపిల్లని చదివించింది ఆ అమ్మాయిని హోమియోమెడిసిన్ ఇంకొక అతను ఇంజనీరు ఇంకొక అబ్బాయి చదువుతున్నాడు వాళ్ళని ఎంత కష్టపడి చదివించి ఉంటుంది ఆ కుటుంబం ఊర్లో పొలాలమ్మో లేదా ఆస్తులమ్మో లేకపోతే నా కష్టపడితేనే ఆ ముగ్గురు పిల్లల్ని వాళ్ళు ఆ స్థాయికి పెంచుంటారు ఇవాళ ఈ ఈ బాధను తట్టుకోవడం వాళ్ళ వల్ల అవుతుందా ఎంత నష్టం కలిగించారు పాపం పృథ్వీ అన్ని దెబ్బలు యాభై కత్తిపోట్లు వాడు ఏం మనిషి అండి యాభై కత్తిపోట్ల ఆ అబ్బాయి రోడ్డు మీదకి వచ్చి అక్క 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 అక్కకి అన్ని అక్కకి ప్రమాదం అని చెప్పాడు అక్క కోసం ప్రాణాలు అర్పించాడు ఇది కదా బంధం అంటే ఇది కదా మానవీయత అంటే ఇది కదా అనుబంధం అంటే నిన్న మొన్న మనం రాఖీ చేసుకున్నాం రాఖీ పాని అక్క చెల్లెళ్ళ అన్న చెల్లెళ్ళ అనుబంధాల గురించి ఎంతో మాట్లాడుకుంటాం ఆ పిల్లాడి వేళ తన అక్కని కాపాడుకోలేక అట్లా చనిపోయాడు ఆ తల్లిదండ్రులకు ఎంత క్షోభ ఎంత గర్భశోకం ఇంత ఇంత శిక్ష వేసే లేదా ఇంత హింసించే ఇంత బాధ పెట్టే హక్కు వాడికి ఎక్కడుంది వాడు ఒక ఉన్మాది ఉన్మాదులు ఉండవలసిన పిచ్చి ఆసుపత్రిలో ఉండాలి లేదా వాళ్ళ ట్రీట్మెంట్లో ఉండాలి లేదా తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళ వల్ల సమాజానికి కానీ ఇతరులకు కానీ ప్రమాదంగా జరగకుండా బాధ్యత తీసుకోవాలి పెంచాలి అట్లా కాకుండా ఈ ఈ ఘటనలో చాలా అంటే వాడిని అలా వచ్చేసిన ఆంబోతులాగా రోడ్డు మీద వదిలేస్తే వాడొచ్చి వీడ మీద పడిపోయి ఆ అమ్మాయికి నో చెప్పే రైట్ ఉంటుంది అదే ఎవరు అమ్మ వాడికి చెప్పరు ఏ ఆడపిల్లలకి నో చెప్పే రైట్ ఉంటుంది అది ఎందుకు చెప్పరు ఆ తండ్రి చెప్పాడేమో పాపం అందుకే ఆ తండ్రి బలయ్యాడో ఇవన్నీ చాలా వాస్తవాలు తేలాలి నేను ఒక రోజు మీకు చెప్పినట్లే ఇటువంటి నేరాలు జరిగినప్పుడు పోలీసులు చాలా సున్నితంగా సెన్సిటివ్గా వాస్తవాల్ని పరిశీలించి పరిశోధించి సమాజం ముందు పెట్టి ఇట్లా ఇంకొకరు చేయకుండా ఎడ్యుకేట్ చేయాలి మళ్ళా ఇంత ఘోరంగా చంపాడు వీడిని ఉండర్ చేద్దాం అని ఆలోచనకి వెళ్ళిపోతారు అలాగే సమాజం కూడా వండి చంపేయాలి అని చంపేయాలని వాడొక ఉన్మాదం వాడొక ఉన్మాది ఆ ఉన్మాదంతో దానికి ఉన్మాదానికి అసలు ప్రేమోన్మాదం అనేది ఎక్కడ లేదండి మనం పెట్టిన మాటే ఎక్కడుంది ప్రేమోన్మాదం అనే పదం ఎక్కడైనా డిక్షనరీలో ఉందా మనం పెట్టాం అసలు ప్రేమ ఉన్న చోట ఉన్మాదం ఉండదు ప్రేమ ఉన్న చోట శాంతి ఉంటుంది ఒకప్పుడు కూడా చూసాం కదా మనం ప్రేమ సినిమాలు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా నీ సుఖమైన ఏం కోరుకుంటా అని వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం నిజమైన ప్రేమ ఎక్కడ ఉన్నా చలి ఏమైనా నీ సుఖమే నీ కోరుకుంటా నేను వీడినే వెళ్తున్నా అనే పాట పాడింది ఎక్కడ కూడా పాత సినిమాల్లో అమర ప్రేమలు త్యాగాలు కోరుకున్నా ఏమో కానీ ఈ రకమైన హింస హింసలో ఎండనీళ్ళు కానీ ఈ మధ్య చంపడాలు చావడాలు అరే చచ్చేవాడి చేతిలో కూడా ఆడపిల్ల చనిపోవాల్సిన అవసరం లేదు వాడు కూడా చావడానికి సిద్ధపడ్డాడు అయితే వాడు చావడానికి సిద్ధపడితే ఈ పిల్లని చంపాలని ఉందా వాడు చావక్కర్లేదు ఒకవేళ చావడానికి వాడు సిద్ధపడితే అది వాడి జీవితం కానీ వాడు చదవడానికి సిద్ధపడ్డాడని కో కొండంత ఆశతో లేదా కోటి ఆశలతో జీవితాలు నిర్మించుకుంటే నీ అమ్మాయిలు ఎందుకు చచ్చిపోవాలి చచ్చిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ప్రేమల్ని తిరస్కరించాలి అది ఉన్మాదం మాత్రమే అది ఉన్మాదం ప్రేమ ఉన్న ప్రేమ ఉన్మాదం కాదు ప్రేమోన్మాదం అసలే కాదు కాబట్టి ఉన్మాదం ఆ ఉన్మాదాలకు వ్యతిరేకంగా మనం ఆలోచించాలి ఆలోచింపచేయాలి కానీ మళ్ళా వాడి ఉన్మాదాన్ని మనం తీసి పట్టుకుని వాడిని చంపేద్దాం వాడిని చంపేద్దాం చంపేయండి ఎన్కౌంటర్ చేయండి ఇది మొదలెడతారు అసలు ఉన్మాదమే వద్దురా బాబు భరించలేకపోతున్నామంటే మళ్ళీ ఉన్మాదాన్నే పరిష్కారంగా మనం మాట్లాడతాం వాడిని జైల్లో పెడితే వచ్చే డబ్బు నష్టము లేకపోతే వాడికి తిండి పెడితే వచ్చే నష్టం గురించి కాదు ఆలోచించాల్సింది వాడిని ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందే ఇవేయండి ఎక్స్టెండెడ్ లైఫ్ వేయండి ముప్పై ఏళ్ళు ఏంటి యాభై ఏళ్ళు ఏం నష్టం లేదు వాడి వయసు డెబ్బై ఏళ్ళు వచ్చే వరకు జైల్లో ఉన్నా ఏమీ నష్టం లేదు ప్రపంచ దేశాల్లో అలాగే ఉంటున్నారు టిల్ డెత్ లైఫ్స్ పడుతున్నాయి స ఎయిటీ ఇయర్స్ మన మన ఇండియన్స్కే హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ వేసింది అమెరికా కోర్టు మన ఇండియన్ నాగరాజ్కి లండన్ కోర్టు నలభై ఏళ్ళు వితౌట్ వేసింది కాబట్టి శిక్షలు వేస్తే ఆ శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు చాలామందికి హెచ్చరికగా ఉంటారు కానీ ఎన్కౌంటర్ చేస్తే తెల్లారే మళ్ళీ స్వప్న ఘటనలో జరిగిన దాంట్లో తెల్లారే మధు అనేవాడు శిరీష అమ్మాయిని చేశాడు ఇక్కడ కరీంనగర్లో మళ్ళీ వాడదే నెక్స్ట్ డే పక్క జిల్లా వరంగల్లో జరిగింది ఎన్కౌంటర్ అయింది పక్క జిల్లాలో నెక్స్ట్ డేనే జరిగింది అప్పటికిప్పటికి ఇదే వరంగల్లో ఇరవై ఐదు ఘటనలు జరిగినాయి ఇదే కత్తిపోట్లు యాసిడ్ దాడులు అంటే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగాయి అక్కడ కూడా ఎవడు భయపట్ల ఎందుకు భయపట్టలేదు అంటే మనకి నేరాల కన్నా చట్టాల కన్నా నేరం చేస్తే జరిగే శిక్షల పట్ల ఉన్న స్పృహ కన్నా అసలు నేరం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనే లేదు ఆ చైతన్యమే లేదు అది కల్పించే బాధ్యత ఎవ్వరు తీసుకోరు రెండోది ఏంటంటే నేరాల పట్ల స్పృహ ఉండడమే కాదు అమ్మాయిల హక్కుల పట్ల పిల్లల హక్కుల పట్ల కూడా స్పృహ ఉండాలి కాబట్టి ఆడపిల్ల నా ఆస్తి కాదు అమ్మాయి నా ఆస్తి కాదు నేను కోరుకున్నంత మాత్రాన నేను ప్రేమించినంత మాత్రాన అనేది ఎందుకు చెప్పరు తిరస్కారమే నేరమా అని క్యాంపెయిన్ ఎందుకు చేయదు మీడియా ఎందుకు చేయదు లేదా గవర్నమెంట్స్ ఎందుకు చేయవు తిరస్కారమే నేరమా చేయండి వరుసగా చేయండి ఒక రెండేళ్ళు చేయండి ఎవడన్నా చేస్తాడని చూద్దాం ఘటన ఒకవేళ అప్పుడు కూడా జరిగిన తగ్గుతాయి ఎందుకు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని మూడు నెలలు మీరు క్యాంపెయిన్ చేస్తే తర్వాత అంతా అర్థమైంది రాదు ఎందుకంటే వాడు కండం వేసుకుంటాడు అట్లాగే తిరస్కారం ఏ నేరమానం మంచిగా ఒక క్రియేటివ్గా చేయండి తిరస్కారం నేరం కాదు అని చెప్పండి గవర్నమెంట్ క్యాంపెయిన్ చేయండి యాడ్లు రాయించండి ప్రకటనలు చేయించండి ఎందుకు చేయించరు ఎంత ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు మనం చెప్పాం కదా అట్లాగే అనేక క్యాంపెయిన్స్ చేయాలండి ఆడపిల్లల హక్కుల్ని అర్థం చేయించడానికి పరిరక్షించడానికి అమ్మాయిలకు భద్రత కల్పించడానికి ఏం లేదా మీ ఎజెండాలో అమ్మాయిల భద్రత అమ్మాయిల హక్కులు అనేది పాలకుల ఎజెండాలు ఉండదా ఎప్పుడు చూసినా మీ చెత్త కొట్లాటలు కబ్జాలు కోట్ల రూపాయలు సంపాదించుకోవడాలు మోసాలు ఇవేనా రాజకీయ నాయకుల ఎజెండాలు ఏ పాలకులు సగభాగమైన మహిళల ఓట్లతో మీరు అధికార అధికారంలోకి రావట్లేదా మరి సగభాగమైన మహిళల హక్కులు ఎందుకు గుర్తుండో వాళ్ళ భద్రత ఎందుకు గుర్తుండదు ఖచ్చితంగా వాళ్ళ సామాజిక భద్రత అంశం ఇది వాళ్ళ భద్రతకు సంబంధించిన అంశం మాట్లాడాలి ప్రభుత్వాలు మాట్లాడాలి సెన్సిబుల్గా ఉండే సమాజం మాట్లాడాలి పౌర సమాజం మాట్లాడాలి కుటుంబ వ్యవస్థ మాట్లాడాలి మీడియా మాట్లాడాలి మాలాంటి సంఘాలు మాట్లాడాలి మేము మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతుంటే మా మీద దాడులే జరిగి సరిపోతున్నాయి కానీ ఎవడన్నా ఆలోచిస్తున్నారా ప్రాపర్టీ అవుట్లుక్తో చూడొద్దు స్త్రీలను సొంత ఆస్తిగా చూడొద్దు మన పురాణాల నుండి అవే మన సంస్కృతి పేరుతో జరిగేది అది ఒకడు అమ్ముతాడు ఒకడు జూదంలో పెడతాడు ఒకడే అమ్మేస్తాడు అమ్మేసి ఆయన అవుతాడు ఏంటిది ఎవడు పెళ్ళాలని అమ్మడాలు పెళ్ళాలని తాకట్టు పెట్టడాలు పెళ్ళాలని జూదంలో ఓడడాలు ఏదన్నా చేస్తారు ఎవరండి ఇవన్నీ ఏ కల్చర్ అండి ఇది కరెక్టా ఎంత గొప్ప 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 అని మనం చెప్పుకోవడమే కానీ ఇది ఆలోచించమా ఆలోచింపచేయమా నా స్త్రీ స్వాతంత్ర అర్హతి ఇది పెద్ద మనుధర్మం ఈ ధర్మం పాటించడం ఇవాళ అందరి ధర్మం అని చెప్తున్నారు ఇందులోంచి బయటపడాలి ఎందుకంటే సగభాగమైనటువంటి స్త్రీలకి హక్కులు ఉన్నాయి అది రాజ్యాంగం చెప్తోంది వాళ్ళ హక్కులని వాళ్ళ హక్కుల స్పృహని మొత్తం సమాజానికి కల్పించాలి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాబట్టి హింస నుండి అంటే హింస లేని జీవితం స్త్రీల హక్కుని మనం ఎప్పుడు గుర్తిస్తాం ఇంకా హింస లేని కుటుంబాలు హింస లేని సమాజం కావాలి అదే కదా మనకి ఐడియల్ సొసైటీ కాబట్టి హింసలేని జీవితాలు కావాలి హింసలేని కుటుంబాలు ఉండాలి హింసలేని శరీరాలు ఉండాలి హింసలేని హృదయాలు ఉండాలి హింసలేని మెదడు ఉండాలి అది జరగాలి అంటే అహింసకు వ్యతిరేకంగా చాలా క్యాంపెయిన్ చేయాలి దాంట్లో హక్కుల హననం ఉండకూడదు దాంట్లో అణిచివేత ఉండకూడదు అసమానత ఉండకూడదు ఆ క్యాంపెయిన్ జరిగినప్పుడు ఈ దాడులు జరుగుతాయి ఆగుతాయి తప్ప అంటే ఆ హక్కుల హననం అంటే ఏంటో అర్థం చేయించాలి స్త్రీల హక్కులంటే ఏంటో అర్థం చేయించాలి ఈ రకమైన దాడులు ఈ రకమైన కబ్జాలు ఈ రకంగా స్వారీ చేయడం స్త్రీల హృదయాల మీద లేదా ఎవరైనా స్త్రీలనే నేను చెప్పట్లే పేదవాళ్ళ మీద కావచ్చు అంటే దాంట్లో కులం ఉండొచ్చు జెండర్ ఉండొచ్చు మతం ఉండొచ్చు ఇంకొకళ్ళ మీద ఆధిపత్యం చేయడమే తప్పు అనేది ఇంకా ఎప్పటికీ అర్థం చేసుకుంటాం మనం కాబట్టి అన్ని ఆధిపత్య సంబంధాలు రద్దయినప్పుడు చాలా మానవీయ కుటుంబాలు మానవీయ సంబంధాలు ఉంటాయి అప్పుడు ఇటువంటి హింసకు అవకాశం ఉండదు అటువైపుగా డ్రైవ్ చేసి మన భావితరాలని కాపాడుకోవాలి అక్కడ అబ్బాయిలు హంతకులుగా మారద్దు నేరస్తులుగా మారద్దు ఆ అబ్బాయి కుటుంబాలు ఘోషించద్దు ఇట్లా భలే ఆడపిల్ల ఆడపిల్లల కుటుంబాలు ఘోషించద్దు అనేది నా అభిప్రాయం మేడం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే సెల్ ఫోన్లో దూరం నుంచి వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ఈ రోజుల్లో సో పక్కింటి ఒక ఝాన్సీ అనే మహిళ అంత ధైర్యంగా కర్ర తీసుకొని కొన్ని కంట్రోల్ చేసి అమ్మాయిని కాపాడి పోలీసులకు అప్పగించింది సో ఇవాళ హైదరాబాద్ ఝాన్సీ రాణి అని కూడా పిలుచుకుంటున్నారు సో ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్ సో ఆమె గురించి ఝాన్సీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇవాళ పట్ట పగలు రోడ్డు మీద హత్య చేస్తుంటే మనం నాగరాజ్ ఘట్టంలో చూసాం అసలు తూ అనాలి సమాజం మీద నట్ట న నడి రోడ్డు మీద పొడిచేస్తుంటే ఎవ్వరూ రాలేదు అని అమ్మాయి ఆ రోజు బా చాలా బాధపడింది ఏడ్చింది మనం చూసాం తూ అనాలి సమాజం మీద అలాగే డే లైట్ మర్డర్లు పట్టపగలు రోడ్ల మీద చూసాం మనం చాలా జరిగినాయి హైదరాబాద్లో మనం సీసీ కెమెరాల ఫుటేజీలు చూస్తాం కదా అప్పుడు కూడా ఎవరు రాకుండా ఎవరికాడు చోద్యం చేసుకుని చూసుకుంటూ వెళ్ళిపోవడం లేదా ఫోన్లలో చిత్రీకరించడం చేశారు కానీ దానికి భిన్నంగా ఝాన్సీ కర్రబుచ్చుకుని వెళ్ళి వాడిని కొంచెం ఇంకా ఫర్దర్ అమ్మాయి కత్తిపోట్లకు గురి కాకుండా ఆమె అడ్డుకోగలిగింది వాడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పగలిగింది ఇట్లాంటి ఝాన్సీలే ఎప్పుడైనా కూడా ఇటువంటి త్యాగాలైన ధైర్య ధైర్య సాహసాలైన మహిళలే ప్రదర్శిస్తారు అంటే పురుషులు ప్రదర్శించరు అనేది కాదు వాళ్ళు కూడా త్యాగాలు చేసినవి ఎన్నో ఉన్నాయి కానీ మహి ఆమెని మహిళగా కన్నా ఝాన్సీ ఝాన్సీని ఒక మనిషిగా ఫస్ట్ అభినందించాలి తర్వాత ఆమె మహిళగా ఒక హృదయంతో ఆలోచించింది కాబట్టి అంటే ఆడవాళ్ళు సాహసం చేయగలరా అనే ఆలోచనతో ఒక మహిళ ఒక మహిళ అని మాట్లాడుతున్నారు అట్లా కాదు ఫస్ట్ ఆమె ఒక ఇండివిడ్యువల్ ఒక మనిషిగా స్పందించింది ఒక స్త్రీ హృదయంతో కూడా బాధను అర్థం చేసుకుంది కాబట్టి ఏ విధంగా చూసినా ఝాన్సీ గారిని సమాజం మొత్తం కూడా అభినందించాలి అందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆడా మగ అందరూ కూడా తమ చుట్టూ ఎక్కడ ఘటనలు జరిగినా కూడా స్పందించాలి ఇప్పుడు మూడు కొడుతుంటే అది మూడు పిల్లల గొడవ అంటారు కొట్టు కొట్టి వాడు చంపుతున్నా కూడా కొన్ని యాడ్లు కూడా వచ్చినాయి ఒక ఇంట్లో ఆడ స్త్రీ అరిపిను పడితే ఆ బాలు ఆడుకుంటున్న పిల్లలు అట్లా చూస్తారు అట్లా కేకలు వినపడతాయి ఆ పిల్లలు చూసుకొని తలుపు కొడతారు వాడొచ్చి వెనక ఇట్లా ఏడ్చుకుంటూ ఉంటుంది వాడు వచ్చి కేయ అంటాడు అంటే బాలు వచ్చింది అంటారు అంటే బాలు రాలేదు అటు ఇటు చూసి బాలు రాలేనట్టు తలిపేసుకుంటే ఆ పిల్లలు ఇలా బాలు ఎగరేస్తారు ఎంత గొప్ప యాడ్ అండి అంటే ఆ కుటుంబంలో పెళ్ళాన్ని కొట్టుకోవచ్చు అనేటువంటి సమాజంలో ఎవడి పెళ్ళను వాడు కొట్టుకుంటాడు మనకెందుకు లేని ఆలోచన ఉండే చోట ఆ పిల్లలు చాలా బాధ్యతగా సెన్సిబుల్గా వెళ్ళి ఆ బాలు పడిందని డిస్టర్బ్ చేస్తే ఆ మేరకు అక్కడ వాళ్ళు ఇలా తొంగి చూస్తారంటే ఆమె ఆ ఆమె ఏడుస్తుంది అనేది వాళ్ళు నోటీస్ చేసినట్టు ఆ యాడ్లో ఉంటుంది సో అటువంటి యాడ్లు కావాలి నేను అదే చెప్తున్నాను క్యాంపెయిన్ చేయాలి అట్లాగే ఎక్కడ వాళ్ళ పక్కన జరిగినా కేసులు సూమోటగా కూడా పెట్టచ్చు వాళ్ళే పెట్టక్కర్లేదు పక్కన వాళ్ళు వెళ్ళి ఇదిగో మా మా పక్కింట్లో గొడవ జరుగుతుందని కేసులు కూడా పెట్టచ్చు అందరికీ హక్కు ఉంది అందరికీ బాధ్యత ఉంది కాబట్టి ఝాన్సీ గారిలాగా అందరూ ఆలోచించాలి మీ పక్కన ఎవరి హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా ఎవరి మీద దాడి జరుగుతున్నా ఎవరు హింసకు బలవుతున్నా ఎవరు నిస్సహాయలే కేకలు పెడుతున్నా వెళ్ వెళ్ళాలి స్పందించాలి నిలబడాలి అదే మనకి ఝాన్సీ గారి ఈ ఉదంతలు మనకి ఇచ్చినటువంటి ఒక మెసేజ్ లేదా ఆవిడ ఆవిడ చేసినట్టు చేసి చూపించినటువంటి ఆచరణ అది అందరూ కూడా ఆదర్శనీయంగా తీసుకోవాలి థ్యాంక్ యూ